అందుచేత మీరు ఆపద్దినమందు వాణ్ణి ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఎలయనగా మీ నడువునకు సత్యమును దట్టిని కట్టుకొని నీతి మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొలుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమనే డాలును పట్టుకొని దాని మీరు దుష్టుని అగ్నిబాణములు ఆర్పుడకు శక్తిమంతులు మరియు రక్షణ అనే శిరస్రాణము. రెండోది ఏంటో తెలుసా? దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాగ్దానాలు ఏంటో తెలుసా? ఒక కత్తితో సమానం. రోగం చెప్పుద్ది శరీరం, ఈ రోగంతో నువ్వు చనిపోతావని చెప్పుద్ది. కానీ నువ్వేం చెప్తావు తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నాకు ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బీపీ ఉందండి మీకు, లైట్గా బీపీ వచ్చిందని చెప్పారు. సరే అని చెప్పి ఒక 1 ఇయర్ ఎంతో నేను మెడిసిన్ వాడాను, బీపీ బిళ్ళ వేసేవాడిని. మా అమ్మ కూడా చెప్తుంది, బాబు అది వేసే బీపీ అంట సైలెంట్గా కిడ్నీలు కొట్టేస్తుందంట, గుండెని కొట్టేస్తుందంట, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తాను. నేనైతే పోరాడుతున్నాను, అయ్యో ఇది ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. యేసు నామంలో ప్రవ్వా పోవాలి పోవాలి పోవాలని ప్రార్థన చేస్తాను. ఒకరోజు ఒక నిర్ణయం ఒక చోటకి నేను వెళ్ళినప్పుడు ఆయన చూసి మీకేం లేదండి బీపీ అని చెప్పాడు, స్తోత్రం అని చెప్పాను. అప్పటి నుంచి నేను బీపీ బిళ్ళ వాడటం మానేశాను, అసలు ఏం వేయట్లేదు, అలాగే ఉన్నాను. తీరా మొన్న కూడా మొత్తం శరీరం అంతా ఒకసారి టెస్టులు చేద్దామని వెళితే ఆ డాక్టర్ గారు నన్ను చూసి నవ్వుకుంటా, ఏమి లేదయ్యా నీకు చాలా బాగున్నావు, మందులు కూడా ఏమి లేవు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏమి లేదు, హ్యాపీ, నువ్వు ఎంత అరుస్తావు అరుచుకోమని దేవునికి స్తోత్రాలు చెల్లిదా. ఆయన అయితే నాతో నవ్వుకుంటూ నవ్వుకుంటూ అసలు ఏమి రాయాలి నాకు ఏం తెలియదు, ఇట్లా ఏమి లేదు ఏమి రాయనని వెరీ గుడ్ అని పెట్టి, ఏమి లేదు మీరు చక్కగా వెళ్ళిపోండి బాధగా కొంచెం బరువు తగ్గించుకోండి అని చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. పోయింది బీపీ, పోయింది, దేవునికి స్తోత్రాలు. దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండేవాడిని, దానికి వ్యతిరేకంగా ఎప్పుడు అసలు అది ఉండటానికి వీల్లేదని దాన్ని తరివి 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 దేవుని వాగ్దానం ఆ ఖడ్గంతో ఆ దాన్ని ఏం చేశాను తెలుసా? పంపించేశాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంతో అరుస్తూ ఉంటాయి, ఎంతో వాక్యం చెప్తున్నప్పుడు ఒక్కోసారి ఎంతో గట్టిగా అయినా కానీ దేవుని కృప కాపుదల ఆయన కృప ఆవరించింది కాబట్టి ఈ అవయవం ఎలా పనిచేయాలో అలాగే పనిచేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆ ఇన్సులిన్ గ్రంథిని కూడా ఈ వాక్యం అనే ఖడ్గంతో ఏం చేయాలో తెలుసా? దాన్ని తెరవం కొట్టాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు పని చేస్తావు, కత్తితో దాన్ని కొడతా, ఏయ్ నువ్వు పని చేస్తావు పని చేయవా చెప్పు, నీ పని చెప్తాను. ఏంటి నువ్వు నన్ను ఇష్టం వచ్చిన ఆడుకోవడానికి వీల్లేదు, నీ వల్ల నాకు ఎంత నీరసం అయిపోతుంది, పని చేసుకోలేకపోతున్నాను, నువ్వు నన్ను నీరసం చేయడానికి వచ్చావు, దేవుని పని కూడా చేయకుండా నా బతుకు ఇలాగ అయిపోయింది, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ ఊరేంటి, నీ పేరేంటి, మా తల్లిదండ్రులు ఒంట్లోంచి వచ్చావా, ఎందుకంటే డయాబెటిక్ అంటారు వంశ పారంపర్యం అంటారు, హార్ట్ అటాక్ వంశ పారంపర్యం వస్తాయి అంటారు. ఈ పారంపర్యాలు ఎప్పుడో సిలువలో యేసు ప్రభు వారు ఎప్పుడో పులి స్టాప్ పెట్టాడు, అంత సమాప్తమైందని చెప్తే దాన్ని నువ్వు తెచ్చుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. అది చెయ్యాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? రోజు నీ నోటితో వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలో నిలబడి పరిశుద్ధుడుగా నువ్వేం చేయాలో తెలుసా? రోజు నువ్వు పలుకుతూ ఉంటే ఖచ్చితంగా అది నీ ఒంట్లోంచి పారిపోవడం గ్యారంటీ. ఈ మాట నిజమన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నిజమని తెలుసు కానీ ఆ నిజాన్ని పట్టుకోవడానికి మనస్సు లేదు. చాలా పక్కన అడగండి, నిజమని తెలుసా అని అడగండి ఒకసారి. కానీ ఎందుకని పొందట్లేదు? మరి సత్యం తెలిసినా ఆ సత్యం నిన్నెందుకు స్వతంత్రుడిగా చేయట్లేదు? ఒకసారి ఆలోచించండి. మీ మీద నేను నేరం మోపట్లేదు, ఏదో ఒక ఒక పెద్ద ఏదో తప్పు చేశారన్నట్లుగా మిమ్మల్ని నేను నిలబెట్టట్లేదు. సత్యం నీకు తెలిసినప్పుడు ఆ సత్యం నిన్నెందుకు స్వతంత్రుడిగా చేయట్లేదు? అంటే అపవాది ఎక్కడో నిన్ను కట్టేశాడు. పరిశుద్ధాత్ముడు కాడిమాను మేకులు విరగ్గొడతానికి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు సాతాను కట్టిన కట్లను తెంచడానికి వచ్చాడు.
ఎక్కడ తెగిపోతాయో తెలుసా? పరిశుద్ధ స్థలములో నిలబడి ఆ వాగ్దానాలు తీసుకుని అయా విశ్వాస సహితమైన ప్రార్థన, రోగిని స్వస్థపరచుద్ది నాయన, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది, ఈ ఇన్సులిన్ గ్రంథి పంచేయును కాక, యేసునామలను పంచే, యేసునామలను పంచే అని దానికి వ్యతిరేకంగా నిలబడితే ఏ గొల్యాతైన పారిపోవాల్సిందే. హల్లెలూయా. పక్కన వాళ్ళని అడగండి, అర్థమైందా అని అడగండి ఒకసారి. భక్తి చేస్తున్నావు, పైకి శక్తిగా అంటున్నావు, ఆ శక్తిని శరీరంలో కనబడాలి. దేవుని నామానికి నీ జీవితం ద్వారా మహిమ రావాలి, నీలోంచి వెలుగు కనబడాలి. చీకటి కోణం ఉండటానికి వీలు. ఒకవేళ ప్రభువు కనబడి, అమ్మా నీకు చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి, నువ్వు చాలా వరాలు ఉన్నాయి, కాబట్టి నేను ఆ ముళ్ళు ఉంచానంటే ఉంచుకో. అంతేగాని అపవాది గాడే నీ ఒంటిలో ముళ్ళుగా ఉంటే దానికి వ్యతిరేకంగా నువ్వు నిలబడాలి. దేవునికి స్తోత్రాలు. నా ఒంటిలో ఇమోషన్స్ ఉండడానికి వీల్లేదు, నా ఒంటిలో ఈ రోగం పనిచేయడానికి వీల్లేదు. నేను దేవుని బిడ్డను, నేను దేవుని సొత్తును, పరిశుద్ధ స్థలంలో ఉన్నా, పరిశుద్ధుడిగా ఉన్నా, యేసు రక్తం చేత కడగబడ్డా. ఈ రోగానికి నా శరీరంలో అధికారమో అని దేవుని వాగ్దానాన్ని పట్టుకుని ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. కుంగిపోవటం, కుమిలిపోవటం, ఏడవడం కాదు. రోగాన్ని నువ్వు నోటితో ఏం చేయాలో తెలుసా? ఆ ఖడ్గం వాక్యమనే ఖడ్గం, వాక్యమనే ఖడ్గం. వాక్యం నీ నోటితో పలుకుతుంటే అది మాట వచ్చేమో, కానీ సాతానుగాడికి కత్తి. నువ్వు ఆ మాట పలుకుతున్నప్పుడల్లా ఆడికి ఒక పోటు పడతా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. ఎవరు అంటున్నారు, అమ్మో ఆ నెట్ట పొడుస్తాం, ఆడి పాపం దెబ్బలు తగులుతీగా, అమ్మో వాడిని పొడవటం నాకు ఇష్టం లేదు, ఆడు ఉంటేనే బాగుంటుంది, ఆడు ఉంటేనే నాకు బాగుంది, చక్కగా ఉంటే ఉంచుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీది కాని వస్తువు నీ ఇంట్లో ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రోగం నీ వస్తువా, సాతానుగాడి వస్తువా? రోగం ఎవరిది? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి అది ఎవరి దగ్గర ఉండాలి? ఎవరిది? ఆడికి ఇచ్చేటి మంచిది కదా, ఇచ్చేద్దామా? దేవునికి స్తోత్రాలు చెప్పండి. సాతానుగాడితో చెప్పండి, అందరు ఈ మాట చెప్పండి. ఏసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది, కాబట్టి నా శరీరంలో ఉన్న ఈ రోగము అక్రమముగా, అన్యాయముగా దేవుని సొత్తైనా, దేవుని బిడ్డనైనా, దేవుని రాజ్యమైనా నాలోకి సంక్రమించింది. కాబట్టి ఈరోజు నా రోగాన్ని నేను ఉంచుకోను, కాబట్టి నా రోగాన్ని యేసు నామములో తొలగించుకుంటున్నాను. యేసు నామమున రోగమా బయటికి పో. కొంతమంది సరదాగా ఉంది, కొంతమందికి కామెడీగా ఉంది, ఇది అంటే పోతుందా? పోదు. నీ బుర్ర మారినంత కాలం నీ బ్రతుకు మారదు, అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లి. నువ్వు అందుకే మనస్సును రూపాంతరపరచుకోవాలి. యు హ్యావ్ టు రెన్యూ యువర్ మైండ్. ఎలా రెన్యూ చేయాలో తెలుసా? బస్ పాస్ రెన్యూ చేయడం తెలుసు, కార్డులు రెన్యూ చేయడం తెలుసు, కానీ వాక్యం చేత నువ్వు రెన్యూ చేయబడాలి. వాక్యం చేత నువ్వేమవ్వాలో తెలుసా? వాక్యానుగుణంగా నువ్వు మారిపోవాలి. అప్పుడే వాక్య ఖడ్గం ఏం చేస్తుందో తెలుసా? పనిచేసి నీలో ఉన్న పనికిరాని తీగలను, అపవాది తంత్రాలను పోగొట్టు. దేనికి స్తోత్రాలు చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నా మాటలు మీకు వింతగా ఉండొచ్చు, సత్యాన్ని ప్రకటిస్తున్నాను, నా ప్రభు ఇదే సత్యం చెప్పాడు, నీకు అర్థం కాకపోయినా, ఒకవేళ నువ్వు ముదురు విశ్వాసివైనా, ఒకవేళ నీ మైండ్కి అర్థం కాకపోయినా, ఒక సత్యాన్ని నేను చెప్తున్నాను. ప్రభు వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. ఏ రోగానైనా ఆయన స్వస్థపరచగలడు. రోగం దేవుని దగ్గర నుంచి రాలేదు, రోగం దెయ్యం దగ్గర నుంచి వచ్చింది. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది. అందుకే సిలువులో ఆయన అన్నాడు, సమాప్తమైంది, ఇట్స్ ఫినిష్. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ వాక్యాన్ని నమ్మాలి. ఆయన తన వాక్కును పంపి బాగు చేశాడు. వాక్ ఎవరో కాదు, యేసయ్య ఈ లోకానికి వచ్చింది నిన్ను బాగు చేయడానికి. ఆ బాగు నీకు రావాలంటే పరిశుద్ధ స్థలంలో నువ్వు నిలబడాలి, పరిశుద్ధ స్థలంలో నిలబడాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని శక్తి నీలో ప్రవహించాలని వాక్యం అనే ఖడ్గం తీసుకో. దేవునికి స్తోత్రాలు చెల్లింది. అప్పుడు పరిశుద్ధ స్థలంలో నిలబడి వాక్యం అనే ఖడ్గం తీసుకుని వాక్యం అనే ఖడ్గంతో సాతాను గడి జయిస్తూ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రాలు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మొదటిగా ఏం చేయాలి? మొదటిగా ప్రార్థనలో కూర్చోగానే ఏం చేయాలి చెప్పండి గట్టిగా. కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి, వందనాలు చెప్పుకోవాలి. అందరి గురించి, నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, అత్తమామల గురించి, బంధువుల గురించి, ఆ నెల గురించి, ఆ వారం గురించి, పనుల గురించి, వ్యాపారం గురించి వందనాలు చెప్పాలి. తర్వాత ఏం చేయాలి? ఆవరణలో అడుగు పెట్టావు. అడుగు పెట్టగానే మొదటిగా ఏం కనబడుతుంది నీకు? అక్కడ సిలువను ధ్యానం చేయాలి. సిలువలో నీకు ఏం జరిగిందో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పాపాలు పోయినాయి, శాపం పోయింది, రోగం పోయింది, అవమానం పోయింది, నీ తల పైకి ఎత్తబడింది, నీ దరిద్రత పోయింది. అక్కడ నువ్వు ధ్యానం చెయ్యాలి. ఆ తర్వాత నిన్ను నువ్వు కడుక్కోవాలి. సజీవ యాగముగా నిన్ను నువ్వు కడుక్కోవాలి, కడుక్కోవాలి, కడుక్కోవాలి. అవయవాలు, శరీరాలు ఆయనకి సమర్పించుకోవాలి. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టగాలి. పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగాలి. పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయాలి. అన్య భాషలతో ప్రార్థన చేయడం, ఓ పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రార్థన చేసుకోవడం. అదైపోయిన తర్వాత వెళ్ళగానే వాగ్దానాలకు పట్టుకోవాలి. ఆత్మ ఖడ్గం తీసుకుని పరిశుద్ధ స్థలం నుంచి పోరాడాలి. అంతేగాని ఆ ఆవరణకు బయటుండి కత్తి తీసుకుని పోట్లాడితే మనం జయించలేము వాడిని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. వాడు నీ మీద నేరాలు మోపుతూ ఉంటాడు. నువ్వు నిన్న అది మాట్లాడావుగా, నిన్న ఈ సీరియల్ చూసావు, అవి చూసావు, ఈ చూసావు అని వాడు లేనిపోయి నిందలు మోపుతూ ఉంటాడు. ఆ నిందలు మోపడం వల్ల దేవుని శక్తి నీలో పనిచేయదు. నిన్ను నువ్వు కడుక్కుని పరిశుద్ధపరిచి మళ్ళీ చేయకుండా దేవుని సన్నిధిలో సాగాలి. అది దాటిన వెంటనే నీకేం కనపడుతుంది తెలుసా? ద ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటే ధూపవేదిక కనపడుద్ది. ధూపవేదిక ఉంటుంది, ధూపవేదిక. ధూపవేద దేనికి గుర్తంటే తెలుసా? Worship his name, praise what he did, worship what he is. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఏం చేశాడో నువ్వు స్తుతించాలి, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు స్తుతించాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాగ్దానాలు అడిగిన వెంటనే ఇంక నెక్స్ట్ ఏం చేయాలి? ప్రభువా, వాగ్దానాలు ఇచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా, ఇదిగో స్వస్థపరిచినందుకు వందనాలు. ఓ, నన్ను అడిగినవన్నీ పొంది ఉన్నారని నమ్మమన్నావు కదా. ఇదిగో ఇప్పుడు వాగ్దానాలు, ఇప్పటి వరకు ఇన్ని వాగ్దానాలు ఎత్తిపట్టి నీ పక్కన 1,000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొక్కకు రాదన్నావు. ఏ తెగులు నీ గుడారములకు సమీపించదన్నావు అని చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? వాగ్దానాలు అయ్యా, నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం. నువ్వు ఇచ్చిన అలా చెప్పడం ఏంటో తెలుసా? ఒక సువాసన ధూపం ఆయనకి వెళ్ళిపోతా ఉండదు. అంటే నువ్వు ఏదైతే అడిగావో అవి పొందుకున్నావని నువ్వు చెప్పాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏదైతే నువ్వు అడిగావో అవి పొందుకున్నావు, ఆయన చేశాడని నమ్మి నువ్వు స్తుతించడం ప్రారంభించాలి. అక్కడ ప్రభువా చేసినందుకు వందనాలు, ప్రభువా ఇచ్చినందుకు వందనాలు, ప్రభువా నిలబెట్టినందుకు వందనాలు, ప్రభువా సహాయం చేసినందుకు వందనాలు, ప్రభువా నీ కృపతో నింపుతున్నందు, అయ్యా పనులు ఇస్తున్నందుకు వందనాలు. అయ్యా, ఈ సంవత్సరం ఆయన విస్తారమైన పనులు ఇస్తున్నందుకు స్తోత్రం. ఆదివారం సెలవుతో కూడిన ఉద్యోగం ఇస్తున్నందుకు స్తోత్రం. ఆదివారం నీ మందిరంలో కనబడే కృప ఇస్తున్నందుకు స్తోత్రం. అలా ప్రతిదానికి దేవుని స్తుతిస్తూ ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కీర్తనలు 95:6-7 వచ్చిన చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, మనము బేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. మనమును మనలను సృజించిన యెహోవా సన్నిధి మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
హల్లెలూయా. సామెతలు 18:10 చూడండి, సామెతలు 18:10, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఏ ఓ ఫోర్టిఫైల్ టవర్, రైచస్ రన్స్ టు ఇట్ అండ్ ఆర్ సేఫ్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. బలమైన దుర్గం అంట నీతిమంతుడు అంట అందులోకి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితంగా ఉంటాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉన్నావు, ఓ ఆయనకి నువ్వు స్తుతి. ఆయన ఏమై ఉన్నాడు? అయ్యా నువ్వు బలమైన దుర్గం అయి ఉన్నావు, అయ్యా నువ్వు బలమైన కోటవై ఉన్నావు, మమ్మల్ని పరిపాలించే దేవుడు అయి ఉన్నావు, మేము నువ్వు పాలించే ప్రజలు నాయన, అయ్యా నేను నీ బిడ్డను ఆయన, అయ్యా నేను నీ సొత్తు నాయన, ఇదిగో నీ దగ్గరకు వచ్చాను నాయన, నువ్వు నాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు, నువ్వు సర్వశక్తి గల దేవుడు అని. దేవుని దగ్గర ఆయన ఏమై ఉన్నాడు, ఆయన బట్టి మనం ఏం చేయాలి? స్తుతించడం, ధూపం వేయటం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నువ్వు మా దేవుడు అయ్యా, మేము నీ గొర్రెలమయ్యా, నువ్వు మమ్మల్ని పాలించే ప్రజలమయ్యా అని చెప్పి మనల్ని మనం పరిపూర్తిగా ఆయన మీద ఆధారపడిపోయే బిడ్డలుగా అక్కడ దేవునికి ధూపం వేసేవారుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధ స్థలం అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తావు తెలుసు? ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెడతావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. చూడండి, ప్రత్యక్ష గుడారం బయట ఉన్న కృతజ్ఞతలు చెప్పావు, ఆవరణలో రాగానే సిలువు గురించి మాట్లాడావు, ఆ తర్వాత నిన్ను సజీవ యాగంగా సమర్పించుకున్నావు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ సహాయాన్ని అడిగావు, ఆ తర్వాత వాగ్దానాలు స్వతంత్రించుకున్నావు, ఆ తర్వాత దేవుడు ఎటువంటి వాడానికి స్తోత్రాలు చెప్తూ పొందుకున్నట్లుగా దేవుని మహిమపరిచావు. ఆయనకు ఒక ధూపంగా సువాసనగా ఆయన ఏమై ఉన్నాడు, ఆయనకి సాష్టాంగ నమస్కారం పెట్టి చేశావు. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టావు, అక్కడ ఏముంటుందో తెలుసా? చూడండి అక్కడ ఏముంటుందో, ద ఆర్క్ ఆఫ్ కవనెంట్ అంటే మందసం ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దయ పొందుకునే ఒక స్థానము, దయ పొందుకునే ఒక స్థలము, దయ పొందుకునే ఒక కుర్చీ అనొచ్చు, మెర్సీ సీట్ అనొచ్చు. అక్కడ ఏముంటుందో తెలుసా? మందస్సం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ మందస్సంలో ఏమేమి ఉన్నాయో తెలుసా? ఓ దేవుడిచ్చిన పదాజ్ఞ పలకలు, ఎండిపోయిన అహరోను కర్ర, చిగిరించిన కర్ర, అలాగే ఒక ఒక సోలలో మన్నా ఉంది. ఆ మందస్సంలో నిజంగా యాక్చువల్గా అయితే వినండి, వినండి జాగ్రత్తగా, వినండి జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మన్నా ఏ రోజుకి ఆ రోజే తెచ్చుకోవాలి. ఒకవేళ తెచ్చుకుని నువ్వు దాచుకున్నావా, పొద్దునికి అది వాసన కొట్టేది, పురుగులు పట్టేసేది. కానీ ఇక్కడ మాత్రం మందస్సంలో మన్నా అలాగే ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రకృతిలో పనికిరానిది దేవుని సన్నిధికి వస్తే అది ఎంత చెడిపోయినా అది బాగవుతుంది. దేవునికి స్తోత్రాలు చేయాలి. నీ అవయవం చెడిపోయినా డాక్టర్లు చెప్పొచ్చు, గుండెకి రంధ్రాలు పడిపోయినాయి, వాల్స్ పూడుకుపోయినాయి, లేకపోతే అల్సర్ వచ్చేసింది, పేగు పోత వచ్చేసింది, కిడ్నీలో రాళ్ళు వచ్చేసినాయి, ఎన్ని చెప్పినా నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టి ఆ మందస్స దగ్గర రాగానే దేవుని కృప నీ మీదకి వచ్చి పాడైన ప్రతి వస్తువుని, పాడైన ప్రతి అవయవాన్ని బాగు చేయగలిగిన సమర్థుడు మన యేసయ్య. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? ఎప్పుడు కూడా దేవుని కృప పొందుకుంటూ కృప వెంబడి కృపతో, కనికరం వెంబడి కనికరముతో నువ్వు ముందుకు సాగిపోవాలి. తెలుస్తుంది. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు కొడుకు అంట మొన్నే సాక్ష్యం విన్నాను. పాస్టర్ గారు కొడుకు, ఆయన మంచిగా చదివితే తీసుకెళ్ళి హైదరాబాద్ ఎక్కడో మంచి కాస్మోపాలిటన్ సిటీలో పెట్టారు. పెట్టేసరికి ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులని చెప్పుకోవడానికి, ఇంతమందికి అలా చెప్తే మేము తక్కువ వాళ్ళం, తక్కువ కులం అనుకుంటారనో ఏమో, మొత్తానికి వాళ్ళ బుర్రలో ఏముండదో తెలియదు. కానీ మొత్తానికి దేవుని బిడ్డలను చెప్పుకోవడానికి సిగ్గేసి ఆయన ఏం చేశాడంటే, అసలు ఎంత మాత్రం కూడా దేవుని బిడ్డలను చెప్పుకోకుండా ఒకరోజు అందరూ కలిసి బైబిల్స్ అన్ని తగలబెడితే వాళ్లతో పాటు కూడా ఈ పిల్లవాడు కలిసి తగలబెట్టేసి వాళ్ళతో ఆనందించాడు. ఇలా కొంతకాలం అయిన తర్వాత ఒకరోజు నీరసం అయిపోయాడు. ఏంటని హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో చూసి అన్నారు, ఈయనకి రక్త క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. సన్నగా అయిపోయాడు, ఇంకా చావు బతుకులకి వెళ్ళిపోయాడు. ఒకరోజు అనుకున్నాడు, ప్రభువా ఒక్కసారి
ఒక్కసారి నన్ను కనికరించవా, ఒక్కసారి నేను చేసిన తప్పే, సేవకుడు కుమారుని అయ్యుండి, సేవ చేయవలసిన వాడిని అయ్యుండి, నీకు వ్యతిరేకంగా అందరితో కలిసి నీ పరిశుద్ధ గ్రంథాన్ని ఆ కరపత్రాలను కాల్చేశాను, నీకు వ్యతిరేకంగా నిలబడ్డా, నన్ను క్షమించువా అని చెప్పి ఆ యొక్క కరుణాపీఠం దగ్గరికి, ఆ మందసం దగ్గరికి వెళ్ళిపోయి అతి పరిశుద్ధ స్థలంలో పడి బక్కగా అయిపోయాడు. ఎముకలన్నీ బయట పడిపోయినాయి, వస్త్రం కూడా లేదు, ఒక్క గుడ్డ కప్పారు, పేగులన్నీ లోనకి వెళ్ళిపోయినాయి, ఎంతో దయనీయ స్థితిలోకి వెళ్ళిపోయాడు, జుట్టంతా ఊడిపోయింది, ఇంకా మరణానికి దగ్గరగా ఉన్నాడు. అక్కడ కూర్చుని ప్రభు దగ్గర అడగటం ప్రారంభించాడు. దేవుని కృప కరుణ ఆయన మీదకి వచ్చింది, దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. ఇంతలా అయిపోయి దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆ కరుణాపీఠ మందసం ఆ బెరిసి ఎందుకో తెలుసా? నిజమే, ఆ రోగంతో నువ్వు బాధపడుతున్నావు, ఆ శ్రమతో నువ్వు తట్టుకోలేని స్థితిలో ఉన్నావు, వాటన్నిటినీ కరుణ చూపించాలని అతి పరిశుద్ధ స్థలములో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2:1-2 మొదటి తిమోతికి, తిమోతికి రాస్తున్న పోస్తున్న పౌలు తన కుమారుడు, ఓ ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము. చూసారా, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము. అన్నిటికంటే ముఖ్యం మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. ఈ దయ, మనం సుఖంగా బ్రతకాలంటే, కరుణ పొందుకోవాలంటే విజ్ఞాపనలు, కృతజ్ఞతలు, యాచనలు ఇవన్నీ కూడా చేస్తే మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా? ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలం అడుగు పెడతాం, మందస్సం ముందు నిలబడతాం, ఆ కరుణాపీఠం ముందు నిలబడతాం. అక్కడికి వెళ్ళగానే దేవుని స్వరాన్ని నువ్వు డైరెక్ట్గా వింటావు, దేవుని హస్తం నిన్ను తాకుద్ది, దేవునితో ఒక సంబంధం. ఇంకా నీకు ఏమి సంబంధం లేదు, ఇంకా దేవుడు నువ్వే. అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఇంకా మనుషులు కాదు, దేవుడు నువ్వే. ముఖాముఖి మాట్లాడు, మోషే ముఖాముఖి మాట్లాడినట్లుగా నువ్వు కూడా దేవునితో ముఖాముఖి అనుభవంలోకి వెళ్ళిపోతావు. ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా మనం వెళ్ళాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన వాళ్ళు దేనికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి మొదటగా ఏం చేయాలి? ప్రత్యక్ష గుడారానికి ముందు బయటికి రాగానే కృతజ్ఞతలతో ఆయన సన్నిధిలో అడుగు పెట్టాలి. దేవుని ప్రార్థనలో కూర్చున్నప్పుడు బాధతో వేదనతో కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలో కూర్చోవాలి. ప్రార్థన చేస్తూ ఉన్న కృతజ్ఞతలు అయిపోయిన తరువాత, పాటలు పాడుకున్న తరువాత, మరి ఏమవ్వాలో తెలుసా? ఆవరణలు అడుగు పెడతాను అనుకో నీ మనసులో. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? సిలువ ధ్యానం చేసుకోవాలి. ప్రభువా, నీ సిలువను బట్టే నాకు విలువ నాయన. ఓ సిలువను గుర్చిన వార్త నశించే వారికి వెర్రితనం, నాకైతే శక్తి నాయన ఇది. ఓ నాకు ఇది శక్తి, ఆ సిలువ శక్తిని బట్టి వందనాలయ్యా. యేసు ప్రభు ఏ విధంగా అయితే అక్కడ యాగమైపోడో బలిపీఠం మీద, అలాగే నిన్ను నువ్వు సిలువలో ప్రభువా నువ్వు చేసిన కార్యాలు బట్టి వందనాలు. ఆ సిలువ వల్లే నాకు స్వస్థత, ఆ సిలువ వల్లే నాకు దరిద్రత పోయింది, ఆ సిలువే నన్ను ఇలా నిలబెట్టిందయ్యా. ఓ ఆ సిలువ మీద నువ్వు చేసిన కార్యాలు. ఏమండి, ఒక మాట వినండి, సిలువ బొమ్మను బట్టి మనకు విలువ కాదు, సిలువ మీద ఉన్న యేసయ్యను బట్టి విలువ. దేవునికి స్తోత్రాలు చెల్లు. ఆ బొమ్మకి ఏం విలువ లేదు, సిలువ మీద ఉన్న యేసయ్యను బట్టే మనకు విలువ. ఆ విలువను బట్టి ప్రార్థిస్తావు. అది అయిపోయిన వెంటనే మళ్ళీ అది ఆ నీడ దగ్గరికి వచ్చినట్టు అనుకో, నిన్ను నువ్వు కడుక్కో, అయ్యా నీ పని నేను చేయలేకపోతున్నానే, నన్ను క్షమించయ్యా, ఈ చేతులు ఇచ్చింది నీ కొరకే, ఈ కళ్ళు ఇచ్చింది నీ కొరకే, ఈ కాళ్ళు ఇచ్చింది నీ కొరకే, నేను నీ కొరకు పరిపూర్ణంగా వాడబడాలి. కొన్నిసార్లు అయ్యా అపవాది మాట విని నీ సేవకుడు వెళుతుంటే కూడా వెనకలేని వారుగా, ఆ చేతులు పట్టుకోలేని స్థితిలో
ఇంట్లో ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా. అయ్యా మోషే ప్రార్థిస్తే అహరోను ఊరు వెళ్ళి ఆ చేతులు పట్టుకున్నారయ్యా, బొరువెక్కకుండా పట్టుకున్నారు. నీ సేవుడు ఒక మిషన్తో ఒక దర్శనంతో వెళితే నేను వెనక వెళ్ళి ఆ పనిని కొంత పురుకొల్పే స్థితిలో లేనయ్యా. నాకిచ్చిన ఉద్యోగంలో నాకిచ్చిన ధనంతో పురుకొల్పని స్థితిలో నేను ఉన్నానయ్యా. దేవుని సన్నిధిలో విత్తలేని స్థితిలో ఉన్నాను, ఒక్క టీవీ ప్రోగ్రాం కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించయ్యా అని నిన్ను నువ్వు కడుక్కుంటూ వెళ్ళిపో. వెంటనే పరిశుద్ధ స్థలం అడుగుపెట్టావు, పరిశుద్ధాత్ముడా ఇక్కడ వరకు నన్ను నడిపించావు, పరిశుద్ధాత్ముడు నన్ను మండించు, నాలో అగ్ని మండించు. నీ కొరకే నేను వెలగాలి, నేను మనుషుల కొరకు కాదు, నీ కొరకే నేను వెలగాలి, నీ కొరకే నేను మండాలి. అది అయిపోయిన వెంటనే వాగ్దానాలకు వచ్చి వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఆ తర్వాత ప్రభు ఏమయ్యా, నీ గొర్రెనయ్యా నేను, నువ్వు నన్ను పరిపాలించయ్యా, నువ్వే నాది, నా వరుడవు నీవే, నేను నీ ప్రియురాలనయ్యా, అయ్యా నన్ను ఎన్నుకున్నందుకు స్తోత్రం అని దేవునికి ఒక ధూప వేస్తూ పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టావు. అక్కడికి రాగానే ఇంకా ఏ ధ్యాస నీకుండదు, ఒకే ధ్యాస ఏంటో తెలుసా, ప్రభువు నువ్వు అంతే. ఆ మాటను ఏది చెప్తావో ప్రభు స్వరంలోకి వెళ్ళిపోద్ది. ప్రతీది దేవుడు నీకేం చేస్తాడు తెలుసా, జవాబు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే, పాస్టర్ గారు పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉంది, అప్పుడు అలా చేశారు, ఇప్పుడు మనకు లేదుగా, ఇప్పుడు ఏం చెప్పమంటారా? ఆ ప్రత్యక్ష గుడారం మనమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. మనం ఎన్ని భాగాలు ఉన్నాం చెప్పండి, ఎన్ని భాగాలు? మూడు భాగాలు. శరీరం ఆవరణము, ప్రాణం ఏంటో తెలుసా, పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం ఏంటో తెలుసా, ఆత్మ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు నువ్వే ప్రత్యక్ష గుడారం. ఒకప్పుడు ప్రత్యక్ష గుడారం యాజకుడు ఉండేవాడు, ఈరోజు నీ కుటుంబానికి నువ్వే యాజకుడు, నీకు నువ్వే యాజకుడు, నువ్వే దేవుని సందులో ఏం చేయాలో తెలుసా, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆశీర్వాదాలన్నిటినీ కూడా ఆవరణములోకి తీసుకొచ్చి చూపించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది, ఎవరి మీద ఉంది? ఆ రోజుల్లో అయితే యాజకుడి మీద ఉండేది. యాజకుడు ఒక్కడే లోనకెళ్ళి మాట విని బయటకు వచ్చి చెప్పేవాడు. ఈరోజు ఇప్పుడు ఎవరో తెలుసా, నువ్వే యాజకుడు. అందుకే ప్రకటనలో ఏముందో తెలుసా, దేవుడు అంటే నిన్ను ఒక రాజ్యముగాను, ఆయన ప్రజలుగాను, రాయల్ ప్రీస్ట్ యాజకుడుగా దేవుడు నిన్ను చేశాడు. కాబట్టి నువ్వే, నీకు నీ శరీరానికి నీ జీవితానికి నువ్వే యాజకుడివి. నువ్వే ప్రార్థించుకోవాలి, నువ్వే అతి పరిశుద్ధ స్థలములో పెనుగులాడాలి, ఓ పాటలు పాడుకోవాలి శరీరంలో, అలాగే దేవుని సన్నిధిలో స్తుతించాలి. ఓ ఆత్మలో ఉన్న ఆశీర్వాదాలు, ఆత్మలో ఉన్న కృప, ఆత్మలో ఉన్న తీవ్రతను శరీరంలోకి నువ్వేం చేయాలో తెలుసా, తీసుకొని రావాలి. You are the tabernacle now. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అందుకే ప్రార్థించమని చెప్పేది, అందుకే ప్రార్థించాలి, అందుకే ప్రభు సన్నిధిలో సమయం గడపాలి. ఓ ప్రభు సన్నిధిలో సమయం గడపాలి. ఖాళీగా ఉంటే ఆ చెత్త ఫోన్ పక్కన పడేయండి. ఓ ఏదో ఎప్పుడో ఒకసారి చూసుకుంటే, ఏదన్నా ఇన్ఫర్మేషన్ కోసం చూడండి, కానీ పద్దాకా చెత్తను ఎక్కించుకుంటే నువ్వు ప్రత్యక్ష గుడారం కాదు, దేవుని సైతాను గారు దెయ్యం ఆలయం అయిపోతావు. దెయ్యం ఎవడికి మేలు చేసినట్టుగా చరిత్రలు ఎక్కడ కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాడు తాగిస్తాడు, చంపుతాడు, నరకానికి పట్టుకుపోతాడు, దొంగతనం చేయిస్తాడు, జైలు లేపిస్తాడు, తర్వాత చంపుతాడు, నరకానికి పట్టుకుపోతాడు. వాడు ఆ అంచుమ లక్ష్యం ఏంటో తెలుసా, నిన్ను పాడు చేయటమే. ప్రభు యొక్క అంచుమ లక్ష్యం ఏంటో తెలుసా, నిన్ను అనేకుల ముందు తలగా ఉంచటం, తలగా. కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేద్దాం. దేవుని సందులో నువ్వే ప్రత్యక్ష గుడారం. ఓ శరీరం ఏమంటో తెలుసా, ఆవరణము. నీ మైండ్, నీ బుర్ర ఏంటో తెలుసా, పరిశుద్ధ స్థలము. నీ యొక్క ఆత్మ ఏంటో తెలుసా, అతి పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలంలో మందస్సం ఉంది. ఆ మందస్సం దగ్గరికి ప్రార్థనకు నువ్వు వెళ్ళాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. మందస్సంలో ఉన్న దీవెనంతా కూడా ఏం చేయాలో తెలుసా, ఈ యొక్క శరీరంలోకి తీసుకొచ్చి అనేకులకు చూపించి నువ్వు దేవుని బిడ్డవని అనేకుల ముందు ప్రభు నామానికి మహిమ తెచ్చే విధముగా నువ్వు బ్రతకాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా.